हाय डियर व्यूअर्स, मी लिव लव लव चैनल की स्वागत। ईरोजु मनं चेप्पबोये टापिक एकनॉमिक्स ऑफ अग्रिकल्चर लेदा अग्रिकल्चर एकनॉमिक्स अनी पेपर उंदी। इदी इप्पुडु काकतीय यूनिवर्सिटी फिफ्त सेम वाल्लकी ओक सब्जेक्ट गा उंदी। ఆల్రెడీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి పాత సిలబస్ ప్రకారము సిక్స్త్ సెమ్లో ఉండేది. సో అసలు వాట్ ఈస్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, తెలుగులో దీన్ని వ్యవసాయ అర్థశాస్త్రము అని అంటారు. మరి వ్యవసాయ అర్థశాస్త్రం ఏంటి, అందులో మనం ఏమి చదువుకుంటామో, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి అన్నది మీకు చెప్తాను. ఇప్పుడు ఈ వ్యవసాయ అర్థశాస్త్రము లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనే పదము రెండు పదాలతో యాడ్ అయ్యింది. ఒకటి వ్యవసాయము, ఇంకొకటి అర్థశాస్త్రము, అగ్రికల్చర్ ఎకనామిక్స్. సో హౌ దీస్ టూ ఆర్ కోరిలేటెడ్, ఈ రెండింటికి సంబంధం ఏంటి, రెండింటిని కలిపి మనం అధ్యయనం చేస్తే అందులో ఏమేమి అంశాలు ఉంటాయి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఇదివరకు వ్యవసాయం అంటే ఏంటి అంటే కేవలము ఉత్పత్తి, అంటే కేవలం ఉత్పత్తికి మాత్రమే భూమిని దున్నడము, ఉత్పత్తిని చేయడము, అది మాత్రమే వ్యవసాయము అనే అంశంలోకి ఉండేది. కానీ నవేడేస్ ఈ ఆధునిక కాలంలో వ్యవసాయము అనేది ఒక వైడ్ థింగ్, అంటే వ్యవసాయము కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా వ్యవసాయం పరిశ్రమలకు సంబంధించి ఉంటుంది, వ్యవసాయం వ్యాపారానికి సంబంధించి ఉంటుంది, అంటే అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, అగ్రి బిజినెస్ అంటే వ్యవసాయ వ్యాపారము, దానికి కావలసిన ముడి పదార్థాలు, తర్వాత వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని ఏర్పడ్డ పరిశ్రమలు, వాటికి కావలసిన యంత్ర సామాగ్రి, ఆధునిక కాలంలో చేయాల్సిన వ్యవసాయానికి కావలసిన ఎరువులు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఈ అన్నిటినీ కలిపి అర్థశాస్త్రం ప్రకారము అధ్యయనం చేయడాన్ని వ్యవసాయ అర్థశాస్త్రం అంటారు. ఇప్పుడు అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రం సాధారణంగా ముఖ్యంగా ఈ అంశాలని పరిశీలిస్తుంది. ఏంటి అంటే కొరతగా ఉన్న వనరులని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడం, అంటే ఏవైతే ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉండి కొరతగా వనరులు ఉంటాయో వాటిని గరిష్టంగా ఉపయోగించుకొని దాని ద్వారా ఎక్కువ సంపదను సృష్టించడము లేదా ఎక్కువ లాభాన్ని పొందడము. సో ఇట్లా కొరతగా ఉన్న వనరులతోటి ఎక్కువ ఉత్పత్తి లేదా గరిష్ట లాభం వచ్చే విధంగా వ్యవసాయ రంగంలో ఏ విధంగా చేయాలి అన్నది అధ్యయనం చేసేదాన్ని వ్యవసాయ అర్థశాస్త్రము లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ అంటారు. ఈ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అనేది మెయిన్గా చెప్పాలి అంటే వ్యవసాయ రంగం ద్వారా సంపద ఎలా సృష్టించబడుతుంది, అట్లా సృష్టించబడిన సంపద ఎట్లా వ్యయమవుతుంది, దాని ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా లాభాన్ని అందించాలి అన్నది వ్యవసాయ అర్థశాస్త్రంలో అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అంటే మెయిన్గా చెప్పాలంటే ఏంటి అంటే వ్యవసాయ రంగంలో ఉన్న సంపద, దానికి మానవుడి ప్రవర్తనను అధ్యయనం చేసేది వ్యవసాయ అర్థశాస్త్రము లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్. ఇందులో ఏంటి అంటే ఇంకా ఈ అర్థశాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలను, విశ్లేషణలు వ్యవసాయ రంగంలో ఏ విధంగా ప్రవేశపెట్టి ఎక్కువ ఉత్పత్తిని పెంచే విధంగా, ఆర్థికంగా ఎక్కువగా బలోపేతం చేసే విధంగా ఏం చేయొచ్చు అన్నది గమనించవచ్చు. మెయిన్గా ఏంటి అంటే వ్యవసాయం అనేది ఇప్పుడు ఓల్డ్ కాన్సెప్ట్ కాదు, అది కూడా మోడర్న్ అయిపోయింది, అంటే ఆధునిక వ్యవసాయము అంటున్నాము. అది మెయిన్గా కమర్షియల్ అగ్రికల్చర్ అంటే వ్యాపార రంగానికి ఎక్కువగా, ఇదివరకు పూర్వకాలంలో వ్యవసాయం కేవలము ఆహార ఉత్పత్తులకు ప్రాథమిక రంగంగానే ఉండేది. కానీ ఇప్పుడు వ్యవసాయం కూడా వ్యాపార పరంగా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా వ్యవసాయ అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్. చూస్తూనే ఉండండి, ఈ సిలబస్లో కూడా నేను మిగిలిన క్లాసెస్ కూడా తీసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ మాలతి.